మిత్రులందరికీ నమస్కారం. నేను సర్గారి జీవేందర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారిని భారీ మెజార్తో గెలిపించి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలోకి గ్రాండ్ ఎంట్రీ అంటే భారీ మెజార్టీతో ఎంట్రీ ఇస్తే వారు ఇప్పుడు కేంద్ర మంత్రిగా మరో మెట్టెక్కి మా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా మనం బలం చేకూర్చాలని ఓటర్లందరినీ కోరుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారికి ఓటు వేసి భారీ మెజార్టీతో ఎక్కువ పార్లమెంట్లో సీట్లు వచ్చేలాగా ఆయనకు మద్దతు తెలుపుతూ అందరూ ఓటేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆయనకు ఓటేయడం వల్ల మనకు మనమే మేలు చేసుకోవడం. అది ఎట్లా అంటే, గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి పనులు కానీ, అభివృద్ధే కాకుండా మనకు రక్షణ, మన దేశానికి రక్షణ, మన దేశాన్ని వేరే దేశాల్లో ఖ్యాతి పెంచేలాగా, మన దేశంలో మన దేశం నుంచి వేరే దేశాల్లో ఉద్యోగాన్ని వ్యాపారం చేసే వాళ్లకు విలువ పెంచేలాగా ప్రతి చర్యలు కూడా నరేంద్ర మోడీ గారు మన దేశం కోసం 24 గంటల్లో ఆయన పనిచేసేది 18 గంటలు నిద్ర లేకుండా 4 గంటలు మాత్రమే పడుకొని పనిచేయడం వల్లనే మన దేశం ఈ 10 ఏళ్లలో ఇంత వృద్ధి సాధించడం జరిగింది. ముఖ్యంగా మనము కొన్ని సాధ్యమైతే కావు అన్నంత స్టేజ్లో ఉన్న కొన్ని పనులను, కళ్ళలో కూడా ఊహించిన పనులను కూడా ఆయన ఎంత ఈజీగా ఈ 10 ఏళ్లలో ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి మత కలవలు లేకుండా, కొన్ని ఉదాహరణకి ఎన్నో ఉన్నాయి పథకాలు, దాంట్లో దేశం అభివృద్ధి చెందడానికి గొడవలు ఉండకూడదు, ఇన్ని విభిన్న మతాలు ఉన్న దేశంలో ఎలాంటి గొడవలకు తావు లేకుండా, ఏ మతం వారినైనా ఆ మతం గౌరవిస్తూ ఇంకో మతం వారికి ఇబ్బంది లేకుండా నచ్చజెప్పే విధానం కానీ అవన్నీ సక్సెస్ఫుల్గా మోడీ గారు చేయడం జరిగింది. దాంట్లో ఉదాహరణకి రామ మందిరం అసలు కాలంలో కూడా అవుతుందో కాదు అన్నంత అందరు మరణం పడిపోయినటువంటి అట్లాంటి భావం ఉన్న రామ మందిరాన్ని ఎలాంటి గొడవలు లేకుండా అందరు సామరస్యంగా, ముస్లిమ్స్ కానీ ఎవరు కానీ వ్యతిరేకించకుండా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ పద్ధతులకు కావాల్సిన వెసులుబాటు కల్పించి రామ మందిరం నిర్మించడం మొదటి సక్సెస్. రెండవది దేశ రక్షణ కోసం మిలిటరీ వాళ్ళను గత ప్రభుత్వాలు ఆపేవి, మోడీ గారు మాత్రం వాళ్లకు ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలో అంత ఫ్రీడమ్, దేశ రక్షణ కోసం వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు లేకుండా వాళ్ళ వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇస్తే చాలు ఇట్లా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు మనకు ఉదాహరణకు మన కళ్ళ ముందే కనిపిస్తుంది. అది కొన్ని వేరే దేశాలు ఆక్రమించిన ప్లేస్లను కూడా మనల్ని తిరిగి తీసుకోవడం. రెండవది 370 ఆర్టికల్ రద్దు చేయడం వల్ల దేశమంతా మన కాశ్మీర్ అంటే మన తల లాంటిది, అలాంటి తల లేకుండానే ఇన్ని రోజులు మనం ఈ దేశంలో పరిపాలన సాగించడం సిగ్గుచేట. అదొకటి దాన్ని 370 ఆర్టికల్ రద్దు చేసి మన దేశంలో భాగంగా ఇంకో వేరే దేశాల వాళ్ళు మన దేశంలోకి చొరబడకుండా కట్టడి చేయడం. మూడోది దేశంలో బాంబు పేర్లు, అరాచక శక్తులు, అరాచకాలు ఆనవాళ్ళు లేకుండా చేయడం, వేరే దేశాల్లో మన నోట్లో ప్రింట్ చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మన దేశ కరెన్సీని దుర్వినియోగం చేసుకునే ప్రాసెస్లో నోట్ల రద్దు చేయడం వల్లనే ఇలాంటి ఆగడాలు కట్టడి చేయడం. ట్రిపుల్ తలాక్, ముస్లిం మీద అధిక ప్రేమ గురించి ఏ పార్టీ కూడా ముస్లిం మహిళలకు ఉండే ఇబ్బందిని గుర్తించకపోవడం. ఆ ట్రిపుల్ తలాక్ అనేది నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం, అది ఏదో అడుగు కూడా చెప్పుకున్నవి లేదు, ఇవి ఇలా చేస్తామని చెప్పకుండానే చేసినవి. మూడోది యుద్ధ పరికరాలు వేరే దేశం నుంచి మనం దిగుబడి చేసుకునే స్థాయి నుంచి ఇప్పుడు మనమే వేరే దేశాలకు ఎగుమతి చేసే స్థాయి దాకా ఎదిగినామంటే అది చాలా గర్వించదగ్గ విషయం. ఇవే కాకుండా ఇంకో 200 ఏవి పథకాలు ఉన్నవి, అది జనాలకు రావాల్సినవి, అవి నిజాయితీ రావాల్సినవి కాబట్టి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది జనాలకు అందితే ఆటోమేటిక్గా దేశం డెవలప్ అవుతుంటుంది. అది చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా కూడా మనమే గుర్తించి ఏం చేస్తున్నారనేది ప్రజలు గ్రహించి ఒకటికి 2 సార్లు తెలుసుకొని నరేంద్ర మోడీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేసుకుంటే మనకి మనం డెవలప్ చేసుకోవడం కానీ ఏదైనా సరే ఇంకా మనకు మేలు చేసుకోవడం అనేది అందరి దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారిని గెలిపించి ప్రధానమంత్రిగా మళ్ళీ ఒకసారి చూసుకుందామని తెలంగాణ ప్రజలందరికీ
విన్నపం చేస్తున్నాను.